తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా ఉన్నటువంటి తదంపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు గోడవల నర్సయ్య గారి ఇంటి దగ్గర నిన్న రాత్రి 12 గంటలకు దాడి జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ దాడిపై స్పందించడానికి మనతో పాటు గోడవల నర్సయ్య గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ దాడి ఎట్లా జరిగింది ఏంటి అసలు నేను పొద్దున ప్రతిరోజు వాకింగ్ కెళ్ళి వచ్చిన ఇదిలోనే ఈ రోజు కూడా ఉదయం 5 ఇంటికి వాకింగ్ కెళ్ళి వచ్చి చూడగా కార్ అద్దాలు పగిలిపోయి ఉన్నాయి కార్ అద్దాలు పగిలినేంట్రా అని చూస్తే సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తే దానిలో ఒక బండి మీద ఇద్దరు వచ్చి మాస్క్ మామూలుగా మంకీ క్యాపులు పెట్టుకొని వచ్చినే దాని ఒక సంచి లాంటి దాంట్లో రాళ్ళు వేసుకుని ఆ రాళ్ళు తీసి మూడు కార్లకి మూడు రాళ్ళు కొడతాం వాళ్ళు వెళ్ళిపోతాం అనేది కనపడింది దాన్ని వెంటనే పోలీసు వారికి నేను ఎస్ఐ గారికి సిఐ గారికి తెలియజేస్తాం వారు ఇప్పుడే వచ్చి దాని మీద ఒకసారి పరిశీలించారు ఆ పరిశీలించి మమ్మల్ని కూడా ఒక రిపోర్ట్ ఒక కేసు రాసిమన్నారు మేము కూడా వారు చెప్పిన విధానంలోనే కేసు రాసిస్తామనే దాంతో ఉన్నాము ఇది ఏంటంటే నా దాడి జరగడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివగా రేపు ఎర్లగడ్డ వెంకటరావు గారి విజయం కోసం మేము పని చేస్తాం ఎదరవాళ్ళు తట్టుకోలేక ఎలాంటి పిరికిబంద చర్యలు చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలు వాళ్ళు ఎన్ని చేసినా కూడా మేము భయపడలేదు మా పార్టీకి మేము ఎంతవరకు అవసరమో ఎంతవరకు పని చేయాలో ఆ పని చేస్తానే ఉంటాం అయితే నిన్న నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణలో విస్తృత స్థాయి సమావేశం జరగడం జరిగింది అయితే ఈ విస్తృత స్థాయి సమావేశం జరగడంతో పాటు విజయవాడ రూరల్ మండల కార్యాలయానికి మీరు స్థలం ఇవ్వడం అనేది జరిగింది ఆ పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి ఈ దాడికి అంటే ఈ దాడిపై మీరు ఏ విధంగా అనుకుంటారంటే స్థలం మీరు ఇవ్వడం వల్ల ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులు గురిచేయడానికి ఆ చర్యలో భాగంగా చేశారని మీరు భావిస్తున్నారు అన్ని రకాలుగాను ఉంటది ఎందుకంటే ఇది కూడా ఒక భాగం మీరు అడిగింది అదే కాకుండా వాళ్ళు పార్టీ వాళ్ళతో పాటు మేమందరం కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేసినప్పుడు వాళ్ళు పార్టీ మారినప్పుడు మమ్మల్ని పార్టీ మారమని అడుగుతాం మేము పార్టీని మార్తాం అనే దాన్ని విభేదిస్తాం వారు ఆ రోజు నుంచి మా మీద కష్టపూరితంగా ఎలాంటి కవింపు చర్యలు మా మీద చేస్తానే ఉన్నారు మేము ఏ రోజున కూడా పార్టీకి వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళ ఆలోచనలకి ఎప్పుడు కూడా భయపడే విధిలో లేము మేము పార్టీకి ఎప్పుడు కట్టుబడి పార్టీకి పనిచేస్తూ ఉంటాం వీళ్ళు ఈ దీనిలో ఒక భాగంగా ఇది కూడా అయితే అయి ఉండొచ్చు కూడా థ్యాంక్ యూ సార్ ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో విజయవాడ రోడ్ల పరిధిలోని ప్రసాదంపాడు గ్రామంలో పిరికి పంది చర్యగా వైసీపీ మూకలు గుర్తు తెలియని వ్యక్తులు నిన్న వచ్చి ఇక్కడ కార్లు ధ్వంసం చేయడం జరిగింది నిన్న నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జనసేన ఆర్ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంకి భారీ స్పందన రావడంతో జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం సంబంధించిన కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఈరోజు రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి అయినటువంటి గోడవల నర్సయ్య గారు ఆయన ఇంటి ముందుకు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లను ధ్వంసం చేయడం జరిగింది అసలు ఇటు ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఏంటి ఎక్కువగా ప్రతిపక్షాలను గొంతు నొక్కడం కోసం ప్రతిపక్షాలని అనేక ఇబ్బందులు పెడుతూ పోలీసు కేసు పెడుతూ అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే ఖండిస్తూ ఉన్నాను ఎక్కువగా ప్రతిపక్షాలను గొంతు నొక్కడానికి
ప్రయత్నం చేస్తా ఉన్న ఈ నియోజకవర్గంలో వంశీ గారు అరాచకాలు మరింత ఎక్కువగా ఉన్నాయి వారి అనుచరులకలం కూడా గతంలో చూసుకుంటే టీడీపీ ఆఫీస్ మీద రాళ్ళదాడి కానీ ఆ టీడీపీ ఆఫీస్ మీద అనేక విధాలుగా టీడీపీకి సంబంధించిన నాయకుల మీద కూడా అనేక ఇబ్బందిమైన గురిచేస్తూ వాళ్ళ మీద కర్రలతో రాళ్ళతో అనేక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులను గురిచేశారు అదే విధంగా అక్కడ ఉన్న కార్లను కూడా ధ్వంసం చేశారు ఇది పిరికిపంద చర్యగా జనసేన పార్టీ తరపు నుంచి నేను ఖండిస్తా ఉన్నాను ఈ రోజు కూడా చూసుకుంటే ప్రసాదంపాడు విజయవాడ రూరల్ మండల పరిధిలో ఉన్న ప్రసాదంపాడులో గోడవల నర్సయ్య గారి కార్ని అర్ధరాత్రి పడ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏ విధంగా అయితే రాళ్ళతో దాడి చేశారో మనం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాము నేను ఒక్కటే జనసేన పార్టీని ఖండిస్తూ ఉన్నాను ప్రతిపక్షాలను కొంతనొక్కడం కాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా అనేక కార్యక్రమాలు అనేక విధాలుగా తన ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవడం కోసం పనిచేస్తూ ఉంటారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అనేక విధంగా ప్రజా ప్రతిపక్షాలను గొంతునొక్కడం చూస్తూ ఉండంటే పిరికిపంది చర్యగా నేను భావిస్తూ ఇటువంటి చర్యల్ని తక్షణమే గవర్నమెంట్ కానీ ఇటు పోలీసు వ్యవస్థ కానీ తక్షణమే తగిన ఇటువంటి చేసిన కార్యక్రమాలకు సంబంధించిన వ్యక్తుల్ని తక్షణమే శిక్షించాలని చెప్పి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాను జై జనసేన Thank you.